Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అతనికి ఏది ఆలోచన శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు థింకింగే అతనికి వస్తుంది. ఇమీడియట్గా రాకుండా కొన్ని గంటల్లోనో కొన్ని దినాల్లో వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది ఫాలో అవుతాడు. అతను కనీసం కొద్ది ఏది ప్రజలకు మంచి ఏది చెడ్డ కొద్ది ఆలోచిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీకి ఎదగండి. మీరు కూడా మేము కోరుకుంటాం. వీ నీడ్ ఎఫెక్టివ్ అపోజిషన్ ఉంటేనే మేము కూడా సక్రమంగా ఉంటాం. కాండి మీరు తయారు కాండి, మేము వద్దన్నామా? ఇప్పుడు మేము మూడు ప్రాంతాల రాజధానుల గురించి ఓన్ బ్రదరే సపోర్టెడ్ అంటే మీ అన్న సపోర్ట్ చేసినంత నువ్వు సపోర్ట్ చేయమని మేము అడగటంలే. కానీ మెరిట్స్ పైన పోండి. నువ్వు మెరిట్స్ పైన పోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ లైన్ ఆఫ్ థింకింగ్ ఉందో అదే లైన్ ఆఫ్ థింకింగ్లో మీరు పోతున్నారు. అదే మెరిట్స్ చూడండి. మళ్ళీ వేల పుస్తకాలు చదివినాడు అంటాడు ఆయన. పుస్తకాలు చదివినాడు, అట్టలు చదివినాడు కానీ నాకు అర్థం కాదు. పుస్తకాలు చదివినోడు అయితే నాకు తెలిసి అంటే నేను ఆయన కించపరచటంలే. పుస్తకాలు చదివినోడు అయితే ఆ నాలెడ్జ్ ఆ ఇది ఆ పరిధి వేరుగా ఉంటుంది. ఒకసారి 151 ఎమ్మెల్యే ఒక లెక్క అంటుంది. ఇవ్వని ఎమ్మెల్యే సపోర్టింగ్ అసెంబ్లీలో మీ ఎమ్మెల్యే ఒక్కడే ఉండడే అతను సపోర్ట్ చేస్తున్నాడు మా స్కీమ్స్ కానీ మా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ. నేనైతే అఫ్కోర్స్ అది ఇట్ ఇస్ నాట్ టు బి మెన్షన్ పాలాభిషేకం చేస్తున్నాడు జగన్కు ఆ ఎమ్మెల్యే అంటే అప్రిషియేట్ చేస్తూ ఇప్పుడు మేము చెయ్యని ఎప్పుడో మేము మాకు సంబంధం లేనట్టు కూడా మా నెత్తినేసేసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ అడుగుతున్నా 2015లో పార్టీ ఉంది మీది, అప్పుడు 30,000 పైచిలకు భూసేకరణ చేస్తున్నాడే, అప్పుడు ఎందుకు అడగలే పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎందుకు అడగలేదు? ఇంత అవసరమా? రైతులను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని అడగలేకపోయారే. అంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి ఏమొచ్చింది అనేటువంటి చూసుకునే మీరు మీ మాటలు ఉంటాయి, మీ స్టేట్మెంట్లు. అది మంచిది కాదు, ఎదిగే రాజకీయ పార్టీకి అది మంచిది కాదు. నేను ఎక్కువగా చెప్పదలుచుకుని అతని గురించి, కానీ ఈ మెచ్యూర్గా ఉండి ప్రజలకు ఏం కావాలో బాగా ఆలోచించి హ్యావ్ ఇంట్రాక్షన్ విత్ పార్టీ లీడర్స్. ఈ విధంగా మీ పార్టీలో చాలా సీనియర్ రాజు రవితేజ గారు ఒక అతను, అతను కూడా చెప్పాడు ఇది నార్మల్లే పార్టీలోంచి పోతుంటారు వస్తుంటారు, నేను అందుకు దాని గురించి కాదన్నా. బట్ ఈ కుడ్ మేక్ అన్ ఇంపాక్ట్ ప్రజల్లో. ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధానాన్ని మానుకోవాలనే వెరీ స్వీపింగ్ స్టేట్మెంట్ బై సీనియర్ లీడర్ ఆఫ్ ది పార్టీ. కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని అన్నాడు ఒక లీడర్. మీ పార్టీ లీడరు మిమ్మల్ని గురించి మాట అన్నా అంటే అందువల్ల మేము అన్నీ ఆలోచించి ప్రజల వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము నిర్ణయాలు చేస్తున్నాం, మేము మోడల్స్ ఎవాల్వ్ చేస్తున్నాం. వన్ నీడ్ నాట్ వండర్ ఇఫ్ దిస్ మోడల్ ఈజ్ అడాప్టెడ్ బై ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ఫ్యూచర్. భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఈ టైప్ ఆఫ్ మోడల్ ఫాలో అయితే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఒకటి ఏముంటుందంటే ఏది కూడా మొదట ఒక కాన్సెప్ట్ ఎవాల్వ్ అయినప్పుడు చాలా రిడికులస్గా కనిపిస్తుంది సొసైటీకి, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ వల్ల అది అడాప్ట్ అయిపోతుంది. అందువల్ల ఈ చంద్రబాబు చేసేటువంటి కృత్రిమ ఉద్యమాల వల్ల ప్రజలు మారరు, ప్రజలు పూర్తిగా జగన్ గారితో ఉన్నారు. ఈ మోడల్ కూడా ప్రజలు పూర్తి అప్రిషియేట్ చేస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ మాకుంది. దీని ఇంప్లిమెంటేషన్లో సహకరించాలని మేము కోరుతున్నాం.